ఏదో ఒక అద్భుతం చేయాలి. మనము మరణించినా జీవించే లాంటి సినిమాలు, నందమూరి తారక రామారావు గారి లాంటి సినిమాలు చేయాలి అనేది నా కోరిక. ఈరోజు వరకు కూడా ఏ ఛానల్ మార్చినా ఎన్టీ రామారావు గారి సినిమా వస్తూనే ఉంటుంది. మరి అలాంటి చిన్నప్పుడు నేను పుట్టగానే నాకు తెలిసింది దేవుడు ఇచ్చేవారు. ఇది ఫోటో చూసి ఇది దేవుడు అనుకునే వాళ్ళం. అలాంటి అద్భుతమైన పాత్రలు చేసి మనసులో అలా దేవుడు అంటే ఎన్టీఆర్ అనే లాగా వెళ్ళినప్పుడు, సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు నాకు అనిపించింది ఒక అద్భుతమైన సినిమా తీయాలి అనుకుంటే అది కుదరలేదు. కానీ భగవత్ రామానుజుల స్టోరీ ఒకసారి టేకప్ చేసినప్పుడు ఇలాంటి సినిమా, ఎందుకంటే చిన్నజీయర్ స్వామి గారు స్టాచ్యూ పెట్టినప్పుడే తెలిసింది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇది కుల మతాలకు అతీతంగా ఒక రామానుజుల స్టాచ్యూ అని ప్రధానమంత్రి రాష్ట్రపతి వీళ్ళందరూ వచ్చినప్పుడు తెలిసింది. కానీ రామానుజుల స్టోరీ తెలవాల్సిన అవసరం ఉంది. ఒక అన్నమయ్య స్టోరీ సినిమాగా వచ్చినప్పుడే అన్నమయ్య గురించి తెలిసింది. కానీ ఒక అద్భుతం, రామానుజుల స్టోరీ అనేది ఒక అద్భుతం. 11వ శతాబ్దంలో కులము లేదు, మతము లేదు, మానవులంతా చెప్పితే రామానుజులు. అప్పటి వరకు దేవాలయ ప్రవేశం లేకుండేది, కేవలము రాజులకు బ్రాహ్మణులకు మాత్రమే ప్రవేశం. అలాంటి సమయాన 11వ శతాబ్దంలో ఒక రెవల్యూషన్, ఆధ్యాత్మికవేత్త భగవత్ రామానుజులు. మరి ఇలాంటి కథగా వచ్చినప్పుడు సినిమాగా అయితేనే ప్రజల్లో ఎక్కువ స్పందన వస్తుంది. మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్. మరి ఈ కథ తెలియాల్సిన అవసరం ఈనాటి యువతకి అవసరం ఉంది. ఆ రోజు 11వ శతాబ్దంలోనే కులం లేదు, మతం లేదు అంటే ఈరోజు ఇంకా ఇంకా కులాల మధ్యన ఇంకా నడుస్తున్న సమయం. 21వ సెంచరీలో కూడా 10 సెంచరీస్ 1000 ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పటికీ కూడా ఈ సినిమా ద్వారా కొంతైనా మార్పు రావాలని, ఒక తిరుమల దేవాలయ నిర్మాణం, మనమందరం తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుంటాం, కానీ ఈ దేవాలయ నిర్మాణం ఎవరు, అసలు ఈ మంత్రోచ్చరణ ఎవరు అనే ఎవరికి తెలీదు. బట్ ఈ యొక్క దేవాలయ నిర్మాణం చేసిందే భగవత్ రామానుజులు. ఈనాటి వరకు కూడా మంత్రోచ్చరణ ఉంది అంటే అది భగవత్ రామానుజులు రాసిన మంత్రోచ్చరణే. ఇప్పుడు కూడా ఈ భారతదేశంలో ఎక్కడైనా మంత్రోచ్చరణ జరుగుతుంది అంటే అది భగవత్ రామానుజులు లిఖించిన మంత్రోచ్చరణ. చాలా వరకు తమిళ్లో ఉంటాయి మంత్రాలన్నీ, ఎందుకంటే రామానుజుల వారు తమిళ్. శ్రీరంగం నుండి ఆయన దేవాలయం ఎక్కేసి ప్రజలందరినీ ఉద్దేశించి చెప్పిన కథ. మరి ఈ కథ సినిమాగా తీయాలంటే చాలా కష్టం. గ్రాఫిక్స్ 2 సంవత్సరాలు అయిందండి, నేను వ్యాపారాలన్నీ పక్క పెట్టి 24 గంటలు సినిమా పిచ్చి వాళ్ళలాగా అయిపోయింది. సినిమా చేయాలి అంటే 24 గంటలు డే అండ్ నైట్ దాదాపు 90 మంది టీం పనిచేశారు. విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా హర్ష, ఆయన 15 ఏళ్ల క్రితమే సినిమా డైరెక్టర్గా ఉన్నప్పుడు హర్షని తీసుకొచ్చి నేను విఎఫ్ఎక్స్ డైరెక్టర్గా పెట్టి 90 మందితో కోఆర్డినేషన్ చేసినప్పుడు ఇలాంటి గ్రాఫిక్స్, ఎందుకంటే ఈరోజు సినిమా చూడాలంటే జనాలకి ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగిపోయింది. రాజుల చరిత్రలు ఎన్ని వచ్చినా కూడా బాహుబలినప్పుడు ఆ గ్రాఫిక్స్ కానీ ఆ ఎక్స్ట్రాడనరీ వాడిన ఎక్విప్మెంట్స్ తోటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అలాగే ఈరోజు ఒక దేవుడి సినిమా చూపించాలన్నప్పుడు నార్మల్గా చూపిస్తే ప్రజలకి ఎక్కదు, ఎక్స్ట్రాడనరీగా ఉండాలి, గ్రాఫిక్స్ ఉండాలి. సో ఇవన్నీ ఉండాలనే ఉద్దేశంలో 2 సంవత్సరాలండి ఎంత హెవీ బడ్జెట్ తోటి, ఒకే భాష కాదు ఇది ప్రపంచం, ఎందుకంటే మా హీరో ప్రపంచవ్యాప్తంగా తెలిసిన హీరో భగవత్ రామానుజులు, ఈ ముల్లోకాలు తెలిసిన హీరో మా వెంకటేశ్వర స్వామి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి స్టోరీని తీయాలన్నా, మరి రామానుజుల స్టోరీ తీయాలన్నా మరి మామూలు విషయం కాదు, వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. దేవుడి ఆశీర్వాదం లేని ఈ సినిమా చేయలేం. ఈరోజు ఈ ఫంక్షన్ చేస్తున్నామంటే కూడా స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే ఈ ఫంక్షన్ చేయగలం. ఈ ఫంక్షన్కి రావాలంటే కూడా స్వామివారి ఆశీర్వాదమే ఉండాలి. ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ దేవుడి ఆశీర్వాదం ఉందని నేను నమ్ముతున్నా, ఎందుకంటే ఇది టోటల్లీ మనం జనరల్గా 1000 సినిమాలు వేరండి, ఈ సినిమా వేరు. ఎంత నిష్టగా ఉంటే కానీ ఈ సినిమా కంప్లీట్ చేయగలిగిన. రామానుజుల మీద చాలామంది సినిమాలు తీశారు బట్ అవి రిలీజ్కు నోచుకోలేదు, ఎన్నో కారణాలు ఉన్నాయి. బట్ ఈ సినిమాని ఛాలెంజ్గా తీసుకున్నా, ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని కన్నడలో స్టేట్గా చేశాను సినిమా.
అక్కడ విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్, కాంతారా కేజీఎఫ్ ఫైట్ మాస్టర్తో చేశాను. అలాగే ఈ ఈ సినిమాని ఏదో నార్మల్గా తీసామా, చిన్న సినిమా, ఇట్స్ నాట్ చిన్న సినిమా, ఇది చిన్న సినిమా కాదు. కొంతమంది టెక్నికల్ షో వేసినప్పుడు ఇది చిన్న సినిమా కాదు సార్, ఇది 500 కోట్ల సినిమా అని చెప్పే రేంజ్లో ఉంది సార్ అన్నారు. ఎస్ ఎక్స్ట్రాడినరీగా అంత కరే అంటే ఏమంటారు, దీంట్లో ప్రాణం పెట్టేశాం, నా 25 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ పెట్టాను ఈ సినిమా. ఈ సినిమా 12 జూలై ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ తెలుగు, దాదాపు ప్రపంచవ్యాప్తంగా నా ఎక్స్పెక్టేషను 700 నుంచి 1000 థియేటర్లు అమెరికా కానీ బెంగళూరు, బాంబే ఇలా అన్నీ చూసుకుంటే దాదాపు 500 నుంచి 700 థియేటర్లు రిలీజ్ చేసే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాను. మరి ఇలాంటి సినిమాను ఆదరించాల్సి అవసరం ఉంది, ఎందుకంటే అన్నమయ్య తర్వాత 20 సంవత్సరాలు అయిపోయింది. అలాంటి ఒక అద్భుతమైన సాంగ్స్తో వస్తున్నాను. ఈరోజు మీరు ఒక్కొక్క పాట, ఈరోజు నేను 2 పాటలే విడుదల చేశాను, మళ్ళీ వారం ఇంకొక 2 పాటలు విడుదల చేయబోతున్నాం. ఈ 2 పాటలు మీరు విన్న తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్ అడుగుతారు, అందుకోసం ఇంకో 2 పాటల్ని నెక్స్ట్ వారం విడుదల చేయబోతున్నాం. ఒక్కొక్క పాట ఒక ఆణిముత్యం, 100 సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమా ఈ పాటలు వినేలాగా తయారు చేశానండి. ఏదో సినిమా తీసామా, థియేటర్లు వేసామా 3 రోజుల్లో, ఇప్పుడైతే 3 రోజుల సినిమాలు, ఏ సినిమా అయినా 3 రోజుల తర్వాత తీసి లోపల పెట్టామా, కాదు. 100 సంవత్సరాలు ఈ సినిమా చూసేలాగా, 100 ఇయర్స్ ఇప్పుడు చూడండి, ఎప్పుడో సీతారాముని కళ్యాణము ఆ సాంగ్స్ ఇప్పుడు వింటున్నాం, ఎప్పుడో ఓం నమో వెంకటేశ సాంగ్ ఈరోజు వింటాం మనం. అలాంటి అద్భుతమైనవి ఎన్టీ రామారావు గారు నటించిన దాంట్లో ఎన్నో పాటలు ఈరోజు కూడా మనం రోజు పాడుకునే లాంటి పాటలు ఉంటాయి. అలాంటి పాటలు చేయాలనే తపనతో చేసిన సినిమా ఇది. ఇది ఒక లైబ్రరీ అనుకోండి, సినిమా ఇండస్ట్రీకి ఒక లైబ్రరీ ఇస్తున్నాను. దీనికి టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు సపోర్ట్ చేయాలి, నాకు కాదు ఈ సినిమాకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఒక చిన్న వ్యక్తినై ఉండి ఒక కొండను ఢీకొనేలాగా సినిమా చేస్తున్నాను. మరి ఇలాంటి సినిమాకి మీ అందరూ మీడియా, మేజర్గా మీడియా ఇలాంటి సినిమాని లేపాల్సిన అవసరం ఉంది. నేను మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాట ఒకటే, ఎన్నో సినిమాలు వస్తుంటాయి కానీ ఇలాంటి సినిమా కనిపించదు, మీరు తీస్తున్నారు డెఫినెట్లీ మా సపోర్ట్ ఉంటుందని. అలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా జస్ట్ మా సినిమా పోస్టర్ ఇలా చెప్పగానే వితిన్ ద 5 మినిట్స్ లోపల వాళ్ళు మీటింగ్లు ఉన్నా కూడా పిలిచి మమ్మల్ని కూర్చొని మాట్లాడి ఎంత అద్భుతమైన సినిమా తీసినావయ్యా అని చెప్పి వాళ్ళు అంటుంటే నా 2 సంవత్సరాల కష్టాన్ని మర్చిపోయాను. మనం ఇప్పుడు మార్క్స్, లెనిన్, ఏంజిల్స్ వీళ్ళు వచ్చాకే సోషలిజం గురించి ప్రపంచాన్ని తెలిసేమనుకుంటాం. మన భారత ఈ పుణ్యభూమిలో ఎప్పుడో 9 శతాబ్దాల క్రితమే రామానుజాచార్య గారు, తర్వాత శంకరాచార్యులు గారు కుల వివక్షని వ్యతిరేకించి భగవంతుని దృష్టిలో అందరూ కూడా సమానమే అని విశిష్టాద్వైతాన్ని ఈ భారతదేశాన్ని నలుమూలల భరత ఉపకరణం అప్పుడు ప్రతిపక్షం అంతా కూడా ప్రచారం చేశారు. సో నేను తెలిసి ఆయన ఒక మాస్ హీరో లాగా ఆయన ప్రొజెక్ట్ చేయడం చాలా బాగుంది. ఆయన నిజంగా మాస్ హీరోనే. ఎవరైతే శూద్రులు అప్పటి పంచముల్ని కూడా ఒక గుడిలోకి ప్రవేశపచ్చేలా చేసిన మహనీయుడు. సో మనం ఇప్పుడు కూడా కమ్యూనిస్టులే ఈ సమానత్వం గురించి మాట్లాడతారనుకోవద్దు. మన వసుదైవ కుటుంబం అనేది మన సనాతన ధర్మంలో ఉంది. మనం అందరం కూడా పితృదేవ భవ, ఆచార్య దేవభవ, అతిథిదేవభవ, ప్రపంచంలోనే అతిథిదేవభవ అనే సంస్కృతి మన ఈ ఇండియాలో తప్ప ఇంకెక్కడ లేదు. వచ్చే గెస్ట్ను కూడా ఒక భగవంతుడు చూసే ఒక సంప్రదాయం, ఆచారం, ఆ సంస్కృతి మనకే ఉంది. అలాంటి ఈ సంప్రదాయాలన్నింటినీ, ఆచారాలని, విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి తెలియజేసిన రామానుజుల గురించి మా సాయి వెంకట గారు 11 పాత్రలు గిన్నీస్ బుక్ రికార్డ్ ఏమో నాకు తెలిసి అప్లై చేసేవచ్చు. సో అలాగే 2వ అమ్మాయి 3 పాత్రలు, మొదటి అమ్మాయి 1 పాత్ర, ఒక సొరభి ఫ్యామిలీ లాగా మొత్తం కుటుంబం అంతా కూడా డెడికేటెడ్గా, రాజమౌళి గారు ఫ్యామిలీ ఎలాగైతే డెడికేటెడ్గా సినిమా గురించి చేస్తారో మళ్ళీ ఇంకో ఫ్యామిలీ సినిమా కోసం డెడికేటెడ్గా పనిచేయటం, ఇలాంటి ఒక సమాజానికి అవసరమైన భక్తితత్వమే కాదు సమానత్వాన్ని బోధించిన రామానుజులు గారి గురించి ఈ జైహో రామానుజాన్ని చేయటం నిజంగా అభినందనీయం. దీన్ని నిజంగా మీడియా వాళ్ళు, సినిమా పరిశ్రమలో వాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాని ఆదరించి ప్రోత్సహించి అఖండ విజయం చేకూరేలా చేస్తారని మనసారా ఈ
యూనిట్ని ఇంత కష్టపడి ఎఫర్ట్ చేసిన వెంకట గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కులం అనేది ఒకటే కాదు, విద్య ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదే అదే కులం అని చెప్పి గతంలో త్రిపురని రామస్వామి చౌదరి గారు ఆయన బ్రాహ్మణకు సంబంధించిన వేదాలన్నీ అవపాసన బట్టి వాళ్ళు పెళ్ళిళ్ళు చేపించేవారు. మేము బ్రాహ్మణులం, మాకు ఆ విద్య వచ్చింది కాబట్టి బ్రాహ్మణులు అన్నారు. అలా వృత్తి బట్టి దాన్ని బట్టే కానీ కులాలు అవన్నీ సంబంధమే లేదు. సో దాని మీద మన సాయి వెంకట్ గారు అద్భుతంగా చేశారు. ప్లస్ ఇవాళ ఒక సినిమా తీయాలంటే ఒక ప్రొడ్యూసర్కి కుటుంబం ఎందుకు సినిమా ఫీల్డ్, సినిమా ఫీల్డ్కి వెళ్తే ఆ రిస్క్ అది అది మాట్లాడే పరిస్థితిలో ఇవాళ కుటుంబం మొత్తం ఏకతాటి పైకి వచ్చి కూతుళ్ళు సాయి ప్రసన్న గారు, ప్రవళిక గారు, వాళ్ళు వాళ్ళు కూడా యాక్ట్ చేస్తూ అలాగే వైఫ్ హేమలత గారు ప్రెజెంట్స్గా ఉండి సాయి వెంకట గారితో 11 పాత్రలో జై హో రామాంజ సినిమా చేపించడం మామూలు విషయం కాదు. ఇది మళ్ళా వాళ్ళ సాయి వెంకట గారు రాబోయే 50 తరాల వరకు కూడా మా తరం వారు ఇది చేశారు అని చెప్పుకునే రేంజ్లో ఈ సినిమా తీశారు. ఏదో కమర్షియల్ సినిమా, ఇంకో సినిమా, ఇంకో సినిమా కాకుండా ఈ సినిమా చరిత్రలో, రాబోయే 50 తరాల చరిత్ర నిలిచిపోయే రేంజ్లో ఈ సినిమా చేయటం చాలా అద్భుతం. ప్లస్ రామానుజ్ గారి చరిత్ర ఇవాళ ప్రపంచానికి తెలియటం, మనం ఈక్వాలిటీ అని చెప్పి మనం ఇక్కడ పెద్ద విగ్రహం పెట్టాం, విగ్రహం పెట్టాం, చెన్నజీర స్వామి గారు వీళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఇంతమంది వచ్చి దానికి వస్తే దాని వెనకమాల బిహైండ్ స్టోరీ ఏంటి, అసలు రామానుజ్ గారు ఏంటి అని చెప్పి తీసిన సాయి వెంకట గారు ధన్యులు. అలాగే ఆయన నాకు ఇన్స్పిరేషన్ ఎన్టీ రామారావు అన్నారు. యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా తీశారు. ఆ సినిమా తీసినప్పుడు అసలు తండోపతండాలుగా మనకు హైదరాబాద్లో ఉన్న శోభనా థియేటర్ బాలానగర్కి బళ్ళు కట్టుకుని వచ్చి తిండిలు కూడా దాంట్లోనే పెట్టుకుని టికెట్ ఎప్పుడు దొరికితే అప్పుడు టికెట్ తీసుకుని సినిమా చూసి మళ్ళీ బళ్ళు వెనక్కి వెళ్ళే రేంజ్లో చరిత్ర సృష్టించిన సినిమా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. ఆ సినిమా ఆ రోజు వచ్చిన ప్రేక్షకులు ఆ రోజు ఈరోజు వచ్చే టికెట్ డబ్బులతో లెక్కేస్తే చరిత్ర, ఇంకా భవిష్యత్ చరిత్రలో కూడా అదే చరిత్రగా నిలిచిపోయే సినిమా అది. ఆ సినిమా రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై 7 కొడుకులు నిర్మాతలుగా ఆయన రామారావు గారే డైరెక్షన్ చేసి ఆయనే అంతా వండి యాక్ట్ చేసి మళ్ళీ ఆయన కొడుకు బాలకృష్ణ గారిని ఆ సినిమాలో యాక్ట్ చేయించడం జరిగింది. ఆ సినిమాలో రామారావు చెప్పారు ఈ సినిమా ఆడాలంటే కొడుకు బాలకృష్ణ పాత్ర సక్సెస్ అయితేనే ఈ సినిమా ఆడద్ది, లేకపోతే ఆడదు, ఆయన మూలంగానే ఇది ఆడుతుందంటే అప్పుడు బాలకృష్ణ గారు అనుకుంటే ఆయన హీరో, నేనేదో మామూలుగా చేశాను, చేసిన దానికి ఏమంటున్నారంటే క్లైమాక్స్లో ఆయన పాత్ర మూలంగానే ఆ సినిమా ఆడే పరిస్థితి వచ్చి అది అత్యంత సూపర్ హిట్ అయింది. అలాగే మన సాయి వెంకట్ గారు వాళ్ళ కూతుళ్ళు కూడా యాక్ట్ చేసి వీళ్ళందరూ అంటే అది ఒక బ్రహ్మంగారి చరిత్రను ప్రపంచానికి సాటి చెప్పిన రేంజ్లో ఎన్టీ రామారావు చేస్తే ఒక రామానుజన్ చరిత్రని ఆయన ఇన్స్పిరేషన్లో వచ్చి సాయి వెంకట్ గారు చేయటం అది భవిష్యత్ తరాలకి అందరికీ మనకు కూడా అసలు రామానుజన్ గారు అంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన ఆవశ్యకతని, తెలుసుకోవాల్సిన బాధ్యతని మనకు తెలియచెప్పిన సాయి వెంకట్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ధన్యులు. దానితో పాటు ఇక్కడ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్లస్ ఈ సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మా అనిల్ కోర్మాచలం గారు ఎఫ్డీసీ చైర్మన్గా ఉండి నేను అనుకుంటాం ఎఫ్డీసీ చైర్మన్గా భారతదేశంలో ఎవరుండా ఇన్ని ఫంక్షన్లకు వచ్చి ఇన్ని ఫంక్షన్స్లో అటెండ్ అయ్యి ఆశీర్వదించిన రికార్డు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ అనిల్ కుర్మాచలం గారు. అలాగే మా రామ సత్యనారాయణ గారు, మా బల్లెం వేణుమాధవ్ గారు, మా వాళ్ళు అందరూ ఇంతమంది వచ్చి ఇక యాంకర్గా ఈ సినిమా ఫంక్షన్కి ఒక యాంకరింగ్ చేయాలంటే దానికి ఒక విద్య ఇది కావాలి, ఒక చిర ఇది కావాలి. అలాంటిది ఉన్న ఏకైక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన్ని పెట్టి ఆయన చేస్తూ ఉంటే ఆయన అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే అదేదో దానవీర సవర్కర్ణ ఎన్టీ రామారావు డైలాగులు చెప్తున్నట్టుగా ఆయన చెబుతున్నది మీడియా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఆయన హ్యాపీగా ఇచ్చేశారంటే ఆయనకున్న ఆ శక్తి అలాంటి వ్యక్తులను తీసుకొచ్చి అలా చేశారు. డెఫినెట్గా 12 ఈ సినిమా డెఫినెట్గా ఆడాలి. ఇది మన కోసం, మన ఇవాళ మన చరిత్ర తెలియని పరిస్థితి, మన పద్ధతి తెలియని పరిస్థితిలో తెలియని చెప్పిన సాయి వెంకట్ గారికి మనందరి కోసం, మన కోసం ఈ సినిమా ఆడాలి, మనమందరం ఆడించాలని కోరుకుంటూ ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడి ఈ సినిమా మూలంగా మీరు నిలిచిపోయారు ఇంకొక 100 తరాలకే
మా తాతలు ముత్తాతలు ఏం చరిత్రను చెప్తారో 100 తరాల వరకు సాయి వెంకట్ గారు వాళ్ళ కుటుంబం ఉందనేది వాళ్ళ భవిష్యత్ తరాలు ఈ సినిమా చూసి చెప్పుకునే రేంజ్లో ఈ సినిమా చేసినందుకు మరొకసారి తీసినందుకు వాయనకి కాకుండా తీసిన దానికి నేను ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నా. మన కోసం, మన హిందూ మతం, మన హిందూ మత ధార్మిక శక్తికి ఏమైపోతుందో తెలియని పరిస్థితిలో ఒకప్పుడు నేపాల్ అంటే హిందూ దేశం అనుకునేవాళ్ళు, వాళ్ళు నేపాల్ కూడా హిందూ దేశంగా లేదు. అలా హిందూ దేశంగా, హిందూ రాజ్యంగా హిందువులకు ఇప్పుడు మనం ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే 10,000 రూపాయల టికెట్ వాణి ట్రస్ట్ అని చెప్పి ఇచ్చేస్తున్నారు. అదే మనకేమో టికెట్లు, మనం మన ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకోవాలి, మన టికెట్లు మనం పెట్టుకోవాలి, మనం అన్ని రకాలుగానే డబ్బులు ఇచ్చుకుంటా వెళితే మన డబ్బులతో వేరే వాళ్ళకి స్పాన్సరింగ్లు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి డెవలప్మెంట్కి డబ్బులు ఇవ్వటం ఉంటుంది, ఇన్ని ఉంటుంది. అలాంటి దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ మన హిందూ ధార్మిక శక్తిని తెలియపరిచే సినిమా తీసినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. ఐఎమ్ ప్రవళిక, ప్రొడ్యూసర్, కో డైరెక్టర్ అండ్ ఐ ప్లే 3 రోల్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చింది మా డాడీయే. ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ హిమ్. ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ. ఐవ్ లెర్న్ సో మచ్ అండ్ దెర్ ఇస్ సో మచ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ త్రూ అవుట్ 2 ఇయర్స్. లైక్ ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ జర్నీ. దెర్ ఇస్ సో మచ్ ఐ లెర్న్, లైక్ వాట్ హ్యాపెన్స్ బిహైండ్ ద మూవీ, like the journey and hardships. I think those are valuable things that I learned in my life, and thank you so much daddy for that, for giving me this great opportunity. And coming to the lyrical videos, andarki nachaya meeku lyrical videos? Super. That's the claps. Yeah. So lyrical, I'm literally waiting for this day. Like eppudu ee songs audience lok velthadi. I'm really waiting for this day. Finally 2 songs got released. I hope everyone liked it. I think in my playlist there is a devotional playlist. I think it's been 15 years since Annamayya and Ramadasu movie got released. Only those are playing in my playlist. I think that depth I have seen in these songs. I think it came out awesome. Like I have to really appreciate the music directors, Venkat garu, Jayasurya garu. They did incredible. And even the movie part, I have to really share an experience. So we have booked a theater in Film Chamber, and just to see the technical errors, we booked it and we watched the entire film. And after the movie ended, the operator came running. He just appreciated that. He just clapped. He said, "Sir, you gonna receive all the awards, rewards. You did incredibly well. Like you actually didn't play the role, you lived in the role. You just didn't act, you just lived, you just gave that life to the role. It's incredible, you're amazing." And people need that little motivation and energy, right? Like that time we were like, we increased our speed to 2x and we were like, we're gonna do this, we're gonna promote this so well that it has to reach whole India. And that little motivation and energy, it really gave us so much encouragement. And coming to the movie part, it's going to release on July 12th. And the editing part, I have to tell you, even the glitches, I think, the frame jumps, even little things we have to take care. And so much work has been put in. I think I have to appreciate the technicians too. They have been amazing through 2 years, and they worked so hard. And thank you so much for giving this opportunity. Thank you everyone. ఈ సినిమాకి ఆల్ ఇన్ వన్ అయ్యి అట్లనే ఎంతో మందికి కూడా, మా ఆత్మీయులందరికీ కూడా చాలా దగ్గర వ్యక్తి అయినటువంటి సాయి వెంకట్ గారు నిజంగా కూడా, అంటే సరే సినిమాలు అదంతా టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేకపోయినప్పటికీ కూడా తప్పకుండా ఒక 1.5 ఇయర్ వరకు, అంటే పోయిన ప్రభుత్వం ఉన్నప్పటి వరకు ఎఫ్డిసి చైర్మన్గా నేను బాధ్యతలు నిర్వహించినప్పుడు చాలా కార్యక్రమాలకు కానీ తెలుసుకునే ప్రయత్నం చేసే జర్నీలలో కూడా వెంకట్ గారు, అంటే ఇటు బంధువుగా కూడా తెలుసు, ఇండస్ట్రీలో కూడా ఉన్నారు కాబట్టి
అప్పుడు నిజంగా కూడా నాకు ఎంతో సహాయం చేసిండ్రు, అర్థం చేసుకోవడానికి చాలా సహకరించిండ్రు. వారికి నేను ఈ వేదిక ద్వారా కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎఫ్డిసి చైర్మన్ అయిపోయిన తర్వాత నేను ఏ కార్యక్రమానికి పోలేదు. అండ్ అంటే సరే, ఇక రాజకీయంగా వేరే రకంగా బిజీ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మొట్టమొదటి కార్యక్రమం మనదే. ఎందుకంటే ఈ లాస్ట్ నేను 2 ఇయర్స్ నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆల్మోస్ట్ ఆల్ నేను బాధ్యతలు స్వీకరించిన ఆ సమయంలోనే అది స్టార్ట్ కావడం. నేను కూడా అదేదో సినిమాలు ఉన్నట్టు ఆ జర్నీ అంతా కూడా ప్రయాణం చేయడం జరిగింది. కాబట్టి వెంకట్ గారు జీవితంలో వ్యాపారాలు చేసి ఉండొచ్చు, ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం వ్యక్తిగతంగా వెంకట్ గారి దగ్గర నుంచి నేను కూడా నేర్చుకున్నది, మా బంధువులలో కావచ్చు ఆస్పైరింగ్లో ఉన్నటువంటి బిజినెస్ కానీ సినిమాలో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తా ఉంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఏంటంటే నేను అది కేసీఆర్ గారి దగ్గర నేర్చుకున్న, అంటే డ్రీమ్ బిగ్, అంటే ఎప్పుడైనా కానీ చాలా గొప్పగా ఆలోచన చేయాలి, చాలా గొప్పగా కూడా మనం జీవితంలో లక్ష్యాలను కానీ పెట్టుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదు. మరి నిజానికి కూడా మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ రాజకీయంలో కూడా మీకు ఎవరైనా గాడ్ ఫాదర్ ఉన్నాడా, సినిమాలకు వెళ్తే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అనే ఒక సందర్భం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి నాకు తెలిసి మా బంధువులలో పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు లేరు. మరి నిజంగా కూడా ఎవరో వచ్చి మాకు ప్రోత్సహించింది లేదు, స్వతహా వారు, అంటే అది మనకు అందదు, అది మనం సాధించలేమని కాకుండా ఎందుకు చేయలేము, అదేమన్నా పెద్ద విద్యనా, దానిలో కష్టపడితే రాందుందా అనే ఒక నిర్ణయం. డెఫినెట్గా డబ్బులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటాయి, అయినా కానీ ఇవన్నిటికీ మించి డబ్బు ఉన్నా ఇంకేదన్నా ఉన్నా కానీ ఇంపార్టెంట్గా మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక ప్యాషన్ కావాలి. అంటే ఏ డిపార్ట్మెంట్లో కానీ ఎందులో అయినా కానీ రాజకీయాలకు పోయినా కానీ ఒక ప్యాషన్ ఉండాలి, కష్టపడే తత్వం ఉండాలి. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, విమర్శిస్తారు, అన్నీ చేస్తారు, కానీ మనం ఏది అనుకున్నామో దాన్ని సాధించే దాని గురించి అటుపై ప్రయాణించాలి. నిజంగా వెంకట్ గారిని నేను ఆ విషయంలో అభినందిస్తూ ఉన్నాను, చాలామందికి స్ఫూర్తిగా నిలిచిరని చెప్పి నేను గర్వపడతా ఉన్నాను నాకు తెలుసు వెంకట్ గారు అని చెప్పడాని గురించి. ఎందుకంటే ఇది ఒక్క సినిమాకి సంబంధించిందే నేను మాట్లాడట్లేదు, వ్యక్తిగతంగా కూడా వారి పిల్లలు కూడా ఇంట్లో ఉండి వారిని చూసి నేర్చుకొని డెఫినెట్గా వారు కూడా అరే మా నాన్నకి ఇంత కష్టపడతా ఉన్నారు, మేము ఇంట్లో కూర్చుంటే ఎట్లా, మరి ఇంత పెద్ద ప్రాజెక్టు ఎంతో మందిని వారు సమకూర్చి చేసుకుంటా ఉన్నప్పుడు, మా దగ్గర స్కిల్ ఉన్నప్పుడు, మా దగ్గర ఆ టాలెంట్ ఉన్నప్పుడు మేమెందుకు రావద్దు అని చెప్పేసి నేను ప్రవళిక గారిని కానీ సాయి ప్రసన్న గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా నేను ఈ వేదిక నుంచి నేను వారిని అభినందిస్తూ ఉన్నాను, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ జీవితంలో ఏదైనా సాధించాలన్నప్పుడు ముందు మనల్ని నమ్మేది మన కుటుంబ సభ్యులే. నిజంగా కూడా చెప్పాలంటే ఇంక చేస్తా అది అంటే బయట వాళ్ళంతా నవ్వుతూ ఉంటాయి, ఏ నీతోటి అయితే అదరా బయ్య అది నువ్వు బాగా మాట్లాడుతున్నావు అన్నట్టు ఉంటుంది. కానీ మనని నమ్మేది ఫస్ట్ మన కుటుంబ సభ్యులు, మన దగ్గరున్న మిత్రులు. సో డెఫినెట్గా వేణుమాధవ్ గారు కూడా ఇందులో యాక్ట్ చేయడమే కాదు, వారికి మోరల్గా కూడా ఎట్లా ఉంటారు అనేది, వాళ్ళ బంధం ఎటువంటిది అనేది కూడా నాకు తెలుసు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇటువంటి పెద్ద పెద్ద నిర్ణయాలు, పెద్ద పెద్ద పనులు చేసే క్రమంలో మంచి వ్యక్తులు కూడా ఉండడం అనేది చాలా అవసరము. సో డెఫినెట్గా నాతో ఒక అద్భుతమైన పాట, నిజంగా కూడా ఆ పాట చూస్తుంటే ఏదో మేము ఆ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎటువంటి ఆ ఇన్స్పిరేషన్, ఆ రెవల్యూషన్ అది ఉండెనో, ఆ సాంగ్ వింటూ ఉంటే కూడా చాలా అద్భుతంగా ఉంది.